D24 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిల్లపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షురాలు ఇందిర చిన్నారి ఆధ్వర్యంలోను 30వ ఆవిష్కరణ మరియు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకడ నూకరాజు, ఎంఈఎఫ్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ తాతపూడి వెంకటేష్, ఎంఎల్ఎఫ్ నాయకులు పిల్లి బలరాముడు, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇందిర చిన్నారి, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి దులపల్లి వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్లు చేసి యువతతో కవాతు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూకరాజు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలు, వాటి విశిష్టత, ఏబీసీడీ వర్గీకరణ తదితర అంశాలపై రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సభ్యులు పాల్గొన్నారు. కాకాడ నూపరాజు మాదిగ, నేను ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాను. అన్నగారు ఏదైతే కార్యాచరణ ఇచ్చారో ఆ ప్రతి కార్యాచరణలో భాగంగానే కాకినాడ జిల్లాలో అన్ని మండల గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా నూతన యువతరాన్ని, ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న యువతరాన్ని ఉద్యమాల్లోకి తీసుకురావడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు ఏదైతే July 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ సమస్య మీద అలుపెరిగిన ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క ఉద్యమం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి అలుపెరిగిన ఉద్యమం చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఈరోజు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఈరోజు ఇక్కడ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈపీఎస్ ఆవిర్భావ దినం ఘనంగా జరుగుతున్న భాగంగానే మరి ముఖ్యంగా ఈరోజు అధినేత అధ్యక్షులు గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పుట్టినరోజు వేడు ఘనంగా మా యొక్క మాదిగపల్లెల్లో సహకారంతో ఇక్కడ ఈ యొక్క సమావేశానికి ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఎంఈఎఫ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ అయినటువంటి తాతపూడి వెంకటేష్ మాదిగ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది. మరొక ముఖ్య అతిథి ఎంఎల్ఎఫ్ జాతీయ యునైటెడ్ కోశాధికారి అయినటువంటి పిల్లి బలరాముడు గారు అడ్వకేట్ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదే క్రమంలో ఇక్కడ ఈ యొక్క నూతన యువతరాన్ని ఇక్కడ ప్రతి విషయంలో ముందుండి నడిపిస్తున్నటువంటి మా యొక్క ఎంఎస్పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇందన సినారి గారి సమక్షంలో ఈ యొక్క నూతన యువతరాన్ని ఇంత బాగా ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. అందులోనే ఇక్కడ మాకు ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి దొలపల్లి వెంకటరమణ మాదిగ గారు మాకు ఎంఆర్పీఎస్ ప్రతి విషయంలో అండదండలుగా ఉంటూ ఎంఎస్పీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ యువతరాన్ని తయారు చేసే క్రమంలో ముందు వరుసలో ఉన్నారని ఈ యొక్క పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. జై మాదిగ.